జాతీయ క్రీడలు అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి యువతపై ఉందని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్ రావు అన్నారు. ముస్తాబాద్ మండలం గూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు సహాయ సహకారాలతో మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టినేని అంజన్రావు నేతృత్వంలో అండర్21 జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు 2 రోజులుగా జరిగాయి. మొత్తం 22 జట్లు పాల్గొనగా ప్రథమ బహుమతి అనుపురంకు చెందిన జట్టు గెలుపొందగా రెండో స్థానాన్ని వీర్నపల్లి జట్టు కైవసం చేసుకుంది. దీంతో మొదటి స్థానంలో నిలిచిన వారికి కప్పుతో పాటు 4,444 రూపాయలు, రెండో స్థానంలో నిలిచిన జట్టుకు కప్పుతో పాటు 2,222 రూపాయల నగదు బహుమతిని అందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ ఏనుగు విజయరామారావు, రైతు బంధు మండల కోఆర్డినేటరు కల్వకుంట్ల గోపాలరావు, ఎస్ఐ లక్ష్మారెడ్డి, తేరస మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్రావు, ఎంపీటీసీ బొప్ప శ్రీధర్ తదితరులు హాజరయ్యారు. ఒక మంచి ఆలోచనతో యువతకు ఇప్పుడు రోజుల్లో ఇంకా క్రీడా స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయి ఏవైతే జట్లు పాల్గొంటున్నాయో వీళ్ళు ఓడిపోయినామని వాళ్ళు కృంగిపోకుండా ఇంకా అనేకమైన ఇట్లాంటి టోర్నమెంట్లో పాల్గొనాలని కోరుకుంటూ మరోసారి అంజన్రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రజలకే తెలియజేస్తున్నాం. పాల్గొంటున్నటువంటి 2 జట్లకి ఈరోజు సెమీఫైనల్కు ఫైనల్కు వచ్చినటువంటి అనుపురం మరియు వీర్నపల్లి మండలాల క్యాప్టెన్స్కి జట్లకి ఒకసారి పాల్గొని ఇప్పటి వరకు పూర్తి చేసుకున్నటువంటి జట్లకి ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి ఫైనల్ జట్లకు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు గూడెం గ్రామ ప్రజలు.